అంటే ఇప్పుడు ధర్మం ఎక్కడైతే మనుగడే అవుతూ ఉంటుందో ఆ సమయంలో మనకి అదృశ్యంగా ఉన్నటువంటి గురువులు వచ్చి ఇక్కడ ధర్మ ప్రతిష్టాపన చేస్తూ ఉంటారని చెప్తుంటారు అట్లాంటి నిదర్శనాలు మీరు పొందిన గురుగారిని శ్రేష్ట భగవంతుడు నేను ధర్మాన్ని ఉద్ధరించడం కోసమే అవతరిస్తానని అందరికీ తెలిసినటువంటి సూత్రాన్ని చెప్పారు పరిత్రాణాయ సాధువున వినాశాయ చ దుష్కృత ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ఈ సాధువుల పని ఏమిటి మరి ఇప్పుడు ఆయన పరిత్రాణాయ సాధునన్నాడు కదా ఈ సాధువులు ఏం చేయాలి వీళ్ళ పనేమిటి ఆయన చేసే పని వీళ్ళు చేయమని అర్థం కాబట్టి నేను భగవంతుడు ద భగవద్ దర్శనాన్ని పొందానండి ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందానండి ఏదో ఏ పేరన్నా పెట్టుకోండి వాళ్ళందరూ చేయవలసిన పనేమిటయ్యా ధర్మ ఆచరణని నిలబెట్టడం ఆ ధర్మం ఎటువంటిది అయి ఉండాలయ్యా అంటే జ్ఞాన ప్రబోధకమే అయి ఉండాలి ప్రతిబంధకం ఏదిగా ఉండకూడదు అంటే ధర్మం అనే పేరు మీద చాలా చలామణిలో ఉన్నట్లు కనబడుతున్నాయి వాళ్ళ మనకు మంచి నీ బరువుని నీ బంధాన్ని విడిపించేది అదే ధర్మం ధర్మాన్ని ఆచరించి నేను భ్రాంతిలో పడ్డానండి నేను బంధంలో పడ్డానండి నా నెత్తి మీద బరువు పెరిగిపోయిందండి అంటే అది అధర్మం అవుతుంది కానీ ధర్మం కానీ కాబట్టి తప్పక మానవులందరూ ధర్మాన్ని ఆశ్రయించే జీవించాలి సాధువులందరూ కూడా భగవంతుడి తరఫున చేసేటటువంటి పని అదే మనందరికీ హిమాలయాలలో మహనీయులైనటువంటి గురువులు ఉంటారు ఉంటారట అని చెప్పుకుంటూ ఉంటాం మహీపీఠమని ఒక అశరీర మండలి ఉంటుందండి ఆయనకి మైత్రేయ మహర్షి అధిష్టానం అని అందరికీ తెలుసు ఈ అశరీర గురు పారంపర్యం అంతా కూడా ఆ గురుమండలితో దైవీ ప్రణాళికలో భాగమై ఉంటుంది వాళ్ళు ప్రేరణిస్తారు స్ఫూర్తినిస్తారు నడిపిస్తారు ధర్మాచరణలో ఒక ఉద్యమ జీవితాన్ని మిమ్మల్ని నడిపింపజేస్తారు అయితే ఉన్మత్త జీవితం ఉండదు ఈ సత్యాన్ని గ్రహించాలండి ఉన్మత్త జీవితం వస్తే గుణధర్మం మారిపోతుంది అప్పుడు ధర్మం అజ్ఞానానికి దారితీస్తుంది తీస్తుంది ధర్మం పేరు మీద ఉన్మత్తుడే వ్యవహరించడం కూడా అందువలన ఆ ధర్మాచరణ జ్ఞానబోధకమై ఉండాలి సుబోధకంగా ఉండాలి సులభంగా ఉండాలి అంతేగాని ఆ ధర్మం అనే దాని కింద మనిషి నలిగిపోయేటట్లుగా ఉండకూడదు భగవాన్ సతసాయి బాబా వారు అంటారు సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలు మానవతా విలువలు అవి తప్పక అందరు ఆచరించాలి అవి ఆచరిస్తేనే జ్ఞానం వస్తుందంట అంతకు మించిన ధర్మం ఏమన్నది ఎవరు చెప్పినా అవే చెప్తూ ఉంటారు అనేక పద్ధతుల్లో చెబుతూ ఉంటారు ఏ ఏ ప్రాంతాలలో అయితే దాని అవసరం ఉంటుందో అక్కడ ఒకడు ఎప్పుడూ పుడుతూనే ఉంటాడు వాడు పరమాత్మకు ప్రతినిధి పరమాత్మ చేతిలో పని ఉంటు సద్గురువు చేతిలో పని ఉంటు వాడి పని వాడు చేస్తాడు ఫలితంతో వాడికి పని లేదు అంటే గురువు అంటే ఇప్పుడు పరివాజకాచార్యులు అన్నారు లేదంటే అందరి చోటకి వెళ్ళి వాళ్ళ యొక్క జ్ఞానాన్ని అందిస్తూ ఉండేవారు ఇప్పుడు పీఠాలకి అంకితమయ్యి లేదంటే పీఠాలు స్థాపించుకుని ఇవన్నీ ఉన్నప్పుడు అంటే ధర్మం రోజున తప్పుతుంది అంటే దానికి వీళ్ళకి జ్ఞానాన్ని అందించకపోవడం జ్ఞానం తీసుకోకపోవడం అంటారా వాళ్ళు అందించకపోవడం ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలండి ఆశ్రమ పద్ధతి ఇందాక మీకు శిష్యులు నాలుగు రకాలు ఉండాలని చెప్పారు ఏమిటి ఎవరు వాళ్ళు శిలా ప్రతిమలు చక్క బొమ్మలు గొడబొమ్మలు ఆరతి కర్పూరం ఆరతి లాగా ఉన్నవాడికి దర్శనమే చాలు లాగా ఉంటే కొద్దిగా దాన్ని స్పర్శనం చేయాలి దానికి ఏదో కొంత ప్రక్రియ చేస్తే కానీ అది మండిపోయి పడిలో ఉన్న అజ్ఞానం దహించబడదు అక్కడ దర్శనం స్పర్శనం ఇక చెక్క బొమ్మగా వస్తే చాలు దర్శన స్పర్శనలతో పని అవ్వదు సంభాషణ కూడా కావాలి అందుకని అరణి మధనం జరగవలసిందే జరిగితేనే అగ్ని పుడుతుంది అప్పుడే చెక్కబొమ్మ దగ్గం అవుతుంది ఇది మనం హోమ ప్రక్రియలో చూస్తూనే ఉంటాం కాబట్టి దర్శన స్పర్శన సంభాషణలు మరి విచారణ అది కూడా గురువు అనుగ్రహమే రాతి బొమ్మలందరికీ విచారణ ఏమిటయ్యా అంటే గురువు వాళ్ళ ఇంటికి వచ్చి మరీ కూర్చుని చెవులు ఇల్లు ఇల్లుగటుకు చెప్తాడు మరి ఇప్పుడు ఇవాడు ఉన్నవాళ్ళలో రాతి బొమ్మలు ఎక్కువ అంటారా చెక్క బొమ్మలు ఎక్కువ అంటారా గుండ బొమ్మలు ఎక్కువ అంటారా హారతి కర్పూరాలు ఎక్కువ అంటారా రాతి బొమ్మలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి గురువు గారే అందుకని పరివరాజు కూడా పర్యటనలు చేస్తూ ఆయా ప్రాంతాలకు వెళ్ళి అందుకని మహానుభావులు అందరూ పూర్వం పర్యటనలు చేశారా లేదా శంకర భగవత్పాదులు స్వయంగా ఆశేత హిమాచలం నాలుగు సార్లు పరిణించి చెప్పాడు అదే ఆదర్శం అందరికీ పిలిస్తే పలకలా వ్యాస భగవానుడు అమ్మానే వెళ్ళిపోతున్నాను అన్నాడు ఏమిటయ్యా వెళ్ళిపోతే అని ఆ సంగతి ఏమిటది తలుసుకో వెంటనే వస్తానన్నాడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలికాడు అయ్యో ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలికేవాడు కదా గురువు మరి సరైన శిష్యుడు పిలిస్తే పరిగెట్టుకు రావాల్సిందే పరిణామం చెందించవలసిందే శిష్యుడు ఏ స్థాయి వాడు అన్నది అక్కడ అప్రస్తుతం కాబట్టి అతని వెంట తిరుగు దేవతాగణంబు అంటాం ఎందుకు గురువు నడవాలయ్యా సకల దేవతలు గురువు వెంట నడుస్తారు ఎప్పుడైతే దివ్యత్వం నడుస్తుందో సహజంగా ధర్మం పాటించబడుతుంది ఎప్పుడైతే మనలో ఆ దివ్యత్వం లేదో మీరే నా దగ్గరికి రండి అనుకుంటాం ఎందుకని ఆ పరిస్థితి దాటితే ధర్మం పాటించబడుతుందో పాటించబడదు అనే సందేహాలు ఉంటాయి బ్రహ్మజ్ఞానం పొందిన వాడికి బ్రహ్మాండం అంతా బ్రహ్మమే అసలు ఒకచోట ఉన్నాడు ఒక చోట లేడని చెప్పడం ఏమిటి ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళానంటమేమిటి అది అసత్యం కదా కాబట్టి బ్రహ్మనిష్ఠుడైనటువంటి వాడు తిరగాల వద్దా అన్న నియమం లేదు వాడికి తిరిగినా బ్రహ్మనిష్టుడే తిరగకపోయినా బ్రహ్మనిష్ఠుడే మౌనంగా ఉన్న బ్రహ్మనిష్ఠుడే వరుసగా సంవత్సరాల తరబడి మాట్లాడినా బ్రహ్మనిష్ఠుడు వాడు బ్రహ్మనిష్ఠుకే చెరుకు ఉండదు మొట్టమొదటి కాబట్టి గురువులందరూ ఏమవ్వాలి అంటే ముందు బ్రహ్మనుషులు అవ్వాలి అయి పని అప్పుడు ఏమైంది అక్కడ ఇబ్బంది ఏముంది అసలు ఏ పని లేదు శిష్యుడు అవసరాన్ని బట్టి పిల్లవాడు అవసరాన్ని బట్టి తల్లి ప్రవర్తిస్తుంది గురువు ధర్మం అంతే పిల్లవాడికి ఎలా జోకలు జోల పాడాలండి అంటే కనుక శాస్త్ర ప్రమాణం ఉంటుందా ఉండదు తల్లి పాడుతుంది అంతే ఆవిడ కంపల్సరీ ఎంఎస్సెబ్బలక్ష్మి లాగానే పాడాలండి అన్నాం అనుకోండి కరెక్ట్ అని అంటారా జోలపాటు ఎంఎస్ లక్ష్మ గారిలాగా ఎనమంది తల్లు పాడతారంటారు మరి పిల్లవాడు నిద్రపోడంటారా వాడికి తల్లి ఆదరణ ఆలంబన ఉంటే చాలు అలాగే సమాజంలో ఉన్నటువంటి మానవులందరికీ కూడా ఆలయం ఆశ్రమం ఆలయం తల్లి లాంటిది ఆశ్రమం తండ్రి లాంటిది పూర్వం మన ఆలయాలు అన్ని చోట్ల కూడా అవన్నీ గురుపీఠాలు కేవల ఆలయాలు కావు పక్కన ఎవరో ఏదో ఒక గురువు తప్పనిసరిగా ఉండి పోషిస్తూ ఉంటారండి వారి తపోశక్తిని శక్తిని ధారపోస్తూ ఉంటారు వారి పనేది మధ్య మధ్యలో చతుర్మాస వ్రతం చేస్తూ ఉంటారు శోభాయాత్రకు వెళుతూ ఉంటారు అవసరమైన చోటికి వెళ్ళి ధర్మ ప్రతిష్టాపన కొరకు అనేక రకాల పనులు చేస్తూ ఉంటారు అదే కదా ధర్మం నేను రాయి వలే ఒక దగ్గరే ఉంటానన్న గురువులు కూడా ఉన్నారు తప్పులేదండి అందులో నువ్వు చేయలేదు అనకూడదు వాళ్ళు అక్కడ ఉండే చేయగలరు ఉదాహరణ చెప్తాను ఇంటి నుంచి బయలుదేరాడు రమణుడు అప్ప వచ్చానన్నాడు అంతే ఉండిపోయాడు మరి ఎక్కడికి వెళ్ళలేదే వెళ్ళలేదు కాబట్టి వారు గురువుగారు కాదంటామా అదేట కుదురుతుంది వారు అక్కడే ఉండి చేయగలిగిన సమర్థులు కాబట్టి దైవీ ప్రణాళికలో ఒక్కొక్కరికి వారి వారి ప్రణాళికను అనుసరించి సామర్థ్యాన్ని అనుసరించి వారికి పనులు చెప్పబడుతూ ఉంటాయి దాన్ని బట్టి ఆ జ్ఞాని ఆచరిస్తూ ఉంటాడు జ్ఞానికి ఇలా చేశాడు అలా అన్న నియమం లేదు శిష్యులకే ఈ గొడవ అంతా కాబట్టి భ్రాంతికి లోబడినటువంటి వాళ్ళకే ఎక్కువ సందేహాలు వస్తూ ఉంటాయి దర్శనం అయిన వాడికే సందేహం ఉండదు అంటే దర్శనం కోసం ఉన్నాయి కదండి వీళ్ళంతా కూడా తాపత్రయపడేదంతా కూడా అదేనండి చెప్పే కదా సత్య దర్శనం కావాలి అంటే ఐదు మెట్లు ఉంటాయి ఆ ఐదు మెట్లు ఎవరైనా ఎక్కవలసిందే అది నువ్వా నేనా అన్న భేదం ఉండదు ఏమిటి ఐదు మెట్లు పంచకోశ వ్యతిరిక్త శరీరత్రయ విలక్షణ తాపత్రయ వినిర్ముక్త వణత్రయాతీత స్థాత్రయ సాక్షి సచిదానంద ఆత్మా ఇది ఆత్మజ్ఞానానికి సూత్రం మరిది పాటించబడాలి ఆ పరిణామం లోపల జరగాలి అప్పుడే సత్యదర్శనం మరి ఈ పరిణామం అంతా ఇవాళ పాటిస్తున్నామా ఈ సూత్రం అసలు సూత్రం తెలుసుకోమంటేనే నేను చెప్పినట్టు మీరు వినండి అంటే అది ఎట్లా విలువ సూత్రం కొంచెం వివరంగా పంచకోశాలండి మానవుడికి ఐదు కోశాలు ఉంటాయి అందరికీ తెలిసింది అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ ఇవి పంచకోశ విలక్షణుడవు సాక్షివి అలాగే నీకు స్థూల శరీరం ఓ సూక్ష్మ శరీరం ఓ కారణ శరీరం ఉన్నాయని అందరికీ తెలుసు కదా మనలో ఉన్నటువంటి సప్తధాతు నిర్మితమైన పదార్థ నిర్మితమైనది స్థూల శరీరం లోపల మనోబుద్ధి చిత్తాహంకారాలు ప్రాణంతో కూడుకున్నటువంటిది శరీరం అజ్ఞానం అరిషడ్ వర్గాలు మోహం బంధం బరువు అహంకారం అవన్నీ శరీరం ఇది అందరికీ తెలిసింది కానీ నువ్వు అది కాదే అమ్మడికి విలక్షణుడు ఇలా నీలో ఉన్నటువంటి అంతర్యామి వీటికి అవతలున్నాడు అనే సత్యం నీకు లోపల నుంచి బోధపడాలి బయట నుంచి చెవులు ఎలుగట్టుకు చెప్తే అయ్యే పని గారు కానీ చెప్పాలా వద్దా భ్రమర కీటక న్యాయం దగ్గర మాత్రమే చెప్తారు ఆ తర్వాత మర్కట కిషోర న్యాయం అని చెప్పేది ఏమి ఉండదు వెంబడిస్తూ ఉంటాడు అంతే వెంబడిస్తూ ఉంటే కోతి పిల్ల కోతిని పట్టుకుని ఉంటుంది ఈ హోమమేది ఆ హోమే దూకేస్తుంది అది తల్లితో పాటు ఇది కూడా దూకేస్తుంది ఇప్పుడు దానికి ఎవరిచ్చారు ట్రైనింగు బోధించిందా ఆచరణపూర్వకం సో మర్కట కిశోర న్యాయం అంతా ఆచరణపూర్వకం అయిపోతుంది అక్కడ అంతా అది రెండవ మెట్టు మూడవ మెట్టు మర్జాల కిషోర్ అన్యాయం ఈ బిల్లుకి ఎడిపోవాలి జరిగింది పొనచోడే ఉంటుంది అది తల్లికి తెలిసింది దింజీలు ఎక్కడ పెట్టాలో ఆ పద్ధతిలో చేస్తాడు నాలుగవది విహంగ న్యాయం ఆకాశంలో పక్షి దానికి ఏం అడ్డు అదుపు ఏం ఆధారం వెళ్ళిపోతూ ఉంటుంది అంతే అది హంస పద్ధతి అనమాట ఆ హంసతత్వం ఎరిగినటువంటి వాళ్ళు న్యాయాన్ని పాటిస్తారు ఆఖరిది గురిశిష్య భేద న్యాయం ఆ ఐదు న్యాయాల ద్వారా ఈ ఐదు పూర్తి చేయాలి అందులో మూడవది తాపత్రయ వినిర్ముక్త మన కష్టాలన్నీ మనం ఎన్నో ఉన్నాయని మానవులందరూ ఈశ్వరుడు దగ్గర గురువు దగ్గర వెళ్ళబోసుకుంటూ ఉంటారు అని లేవునైనా అంటాడు అదేమిటంటే నాకు అన్నీ ఉన్నట్టుగా కనబడుతున్నాయి అనేక కష్టాల నుంచి వచ్చానంటాడు అనేక కష్టాలు నాయన ఒకటి నీ వల్ల నీకు వచ్చినాయి లేదా ఇతరుల వల్ల వచ్చినాయి లేదా ప్రకృతి వల్ల వచ్చినాయి మూడేగా కష్టాలు ఇంతకుమించి లేవు ఎన్ని రకాలుగా చూసినా ఇవే కానీ ఆ కష్టానికి నువ్వు సాక్షివి కదా కష్టం నువ్వు కాదు ఆ కష్టం అనే అనుభవం నీలో ఉన్న సాక్షికి లేదు కాబట్టి ఆ తాపత్రయాలకు ఆ సాక్షికి లేవు అనేటటువంటి సత్యం అవగతం కావాలి ఇక దాని తర్వాత గుణత్రయాతీత మూడు గుణాలను గుర్తించాలి ఆ మూడు గుణాలేగా వ్యవహారం కానీ సృష్టి కానీ మరి సాక్షి దగ్గర మూడు గుణాలు లేవు ఆత్మ గుణా గుణాతీత ఆ గుణాతీత స్థితిని సిద్ధింపజేసుకున్న వాడికే ఆత్మసాక్షాత్కార జ్ఞానం ఈ గుణ త్రయాతీతంతో ఆత్మసాక్షాత్కార జ్ఞానం వచ్చేస్తుంది ఎప్పుడైతే అది వచ్చిందో ఇప్పుడు రోజు మనం చేస్తున్న పని ఏమిటి పొద్దున్న లేచిన దగ్గర నుంచి మేలుకోవడం కలగనడం నిద్రపోవడం అంతే కదా ఎప్పుడు మొదలుపెట్టాము తల్లి గర్భంలో ఏడో నెలలో మొదలుపెట్టాం అప్పటి నుంచి వీడు పని చేస్తూనే ఉన్నాడు ఎప్పటిదాకా చేస్తాడు ఆఖరి శాస దాగా చేస్తూనే ఉంటాడు కానీ వీటితో ఆత్మస్వరూపానికి పని లేదు ఆత్మస్వరూపం నిద్రబోదు ఆత్మస్వరూపం కలగనదు ఆత్మస్వరూపం మేలుపు అది ఉన్నదన్నట్లుగా ఉంటుంది ఈ సత్యం మనకి బోధపడాలి అదే అవస్థాత్రయాతీతం ఈ ఐదు ఎవరికైతే సిద్ధ లక్షణాలుగా మారతాయో వాడే జ్ఞాని ఈ దృష్టితోనే ఆశ్రమాలు ఏర్పడ్డాయి ఈ దృష్టితోటే గురు శిష్య పారంపర్యాలన్నీ ఏర్పడ్డాయి ఎవరు ఎలా చెప్పుకున్నా లక్ష్యం ఇదే ఈ లక్ష్యాన్ని అందుకోకపోతే ఆశ్రమాలు సజీవమైనటువంటివి కావు ఆలయాలు కూడా సజీవమైనటువంటివి కావు ఆలయాలు ప్రతీకాత్మకంగా ఆత్మజ్ఞానాన్ని అందిస్తే ఆశ్రమాలు బోధారూపంలో ఆశ్ర జ్ఞానాన్ని అందిస్తాయి అందుకని ఆధారంగా ఆలయం ఉండవలసిందే ఆశ్రమం కూడా ఉండవలసిందే అలా ఏర్పరిచింది సనాతన ధర్మం